గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమశివాయ కాత్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమశివాయ కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమశివాయ వేదాది నిశేష విద్యావధూమౌడి మణికలాపాయ ఓం నమశివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడవర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమశివాయ. మనకి చిన్నతనం నుంచి కూడా తెలియకుండా శివుడు అనగానే ఒక ధ్యానమూర్తి. శివుడు పరమేశ్వరుడు కదా, ఆయన ఎవరిని ధ్యానిస్తూ ఉంటాడో అని నాకు చిన్నప్పుడు అనుమానం కలిగి మా అమ్మని అడిగాను. ఆయన్ని ఆయనే ధ్యానించుకుంటూ ఉంటాడు, ఆయన ధ్యానయోగి అని చెప్పి అమ్మ చిన్నప్పుడు చెప్పింది. క్రమంగా సంస్కృత అధ్యయనం చేసుకుంటూ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో నేను విద్యావారతి అంటే పిహెచ్డీ చేయటం, ఆ తర్వాత ఈ ధ్యానం గురించి అనేకమైనటువంటి గ్రంథాలు చదువుతూ ఉంటాం. మహాత్ములైనటువంటి వాళ్ళు ఔపనిషదిక రహస్యములు తెలిసినటువంటి యోగుల యొక్క చింతనలో స్వారస్యం ఏమిటి అని నేను ఆలోచిస్తూ ఉంటే, అశ్వఘోషుడు అనే మహానుభావుడు రెండు కావ్యాలు రాశాడు సంస్కృతంలో, ఒకటి సౌందరనందము, రెండు బుద్ధ చరితము అని. అందులో సౌందరనందం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే నందుడు అనేటువంటి వాడు సుందరిని ప్రేమిస్తాడు, అయితే బుద్ధుడు వాళ్ళ అన్నగారు ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి సౌందర్యం అనేటువంటిది పట్టుకుంటే నాయన అదేదో రోజున నశించేటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏదో దాన్ని నువ్వు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, నువ్వు ఒక ధ్యానయోగిగా మారాలి అని చెప్పి బుద్ధుడు ఉపదేశిస్తాడు. ఆయన మాటలు విన్నప్పుడు ఈయన చాలా ఆనందంగా ఉండి దాన్ని అవధులు ధరించి తర్వాత ధ్యానయోగిగా మారటానికి వెడతాడు. కానీ మళ్ళా సుందరి కనిపించేప్పుడే ఆమె కనులలో సౌందర్యము చేత ఆకర్షితుడై మళ్ళా ఈయన వెళ్ళి ఆ యొక్క లౌకికమైనటువంటి ప్రవృత్తిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ విధంగా అయితే ఏనుగు పిల్ల వెళ్ళి బురదలో పడిపోతూ ఉంటుంది, ఆ పంకిలంలోంచి తల్లి ఏనుగు మళ్ళా బయటికి తీసుకొస్తుంది, మళ్ళా కొద్దిసేపు శుభ్రపరుస్తుంది, మళ్ళా వెళ్ళి ఈ ఏనుగు పిల్ల పడిపోతే మళ్ళా తన తొండంతో బయటికి తీస్తూ ఉంటుంది. అలా రెండు మూడు సార్లు ఆ బుద్ధుడి చేత ఈయనకి కాస్త ప్రబోధం జరిగిన తర్వాత సుందరి కాస్త లౌకికమైనటువంటి విషయాల పట్ల అనురక్తి కలిగేట్లుగా ఈయనకి చేసింది. అప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియకుండా ఉండేటువంటి పరిస్థితిని మహానుభావుడైన అశ్వఘోషుడు చాలా అద్భుతమైనటువంటి ఒక రాజహంస మానస సరోవరంలో ముందుకి ప్రవహిస్తోందిట, నది ప్రవహిస్తూ ఉంటే ముందుకి ఈదుతోంది ఈ హంస. అయితే ప్రవాహము ఎక్కువగా ఉండటం చేత అది వెళ్ళలేకపోయిందిట ఆ సమయంలో. అయితే అది ఈదకపోతే ప్రవాహానికి అనుగుణంగా కొట్టుకుపోతుంది, ఈదుతోంది. కానీ ఈదుతో ఉంటే శక్తివంతమైతే అది ముందుకు వెళ్ళాలి కదా, వెళ్ళలేకపోతుంది, అక్కడే ఆగిపోయి ఉంది. ఇటువంటి స్థితి కలిగినప్పుడు మళ్ళా బుద్ధుడికే చూశాడు. అప్పుడు నాయన నిన్ను ఉద్ధరించేటువంటిది నీ శరీరంలో ఉండేటువంటి మనస్సు, మనయేవ మనుష్యాణం సర్వ కార్య నియామకం, ఆ మనస్సే సర్వ కర్మముల నుంచి కూడా నిన్ను విముక్తి పొందించేది. ఆ మనస్సును నువ్వు నిగ్రహించాలి అంటే నీ యొక్క ధ్యాస శ్వాసపైన ఉండాలి, ఈ చింతన నేను ఒకప్పుడు చేశాను అని మాత్రం అశ్వఘోషుడి యొక్క కావ్యంలో కనిపిస్తుంది. దీన్ని మనలా మన తెలుగులో పోతన గారి వలె రచన చేసినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా బుద్ధుని చరిత్రను రాశారు, దాంట్లో కూడా ఈ చింతన బుద్ధుడు పొందిందే. ఈరోజు నందుడు ఏ సుందరి ధ్యాసలో ఉన్నాడో ఆయనకు ఉపదేశం చేసేటువంటి వాడు ఈయన పొందినటువంటిదే. బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల జేయుము, శాంతి సత్య ధర్మోద్ధరణ అర్థమై బ్రతుకు నొగ్గుము, మానవ సంఘ సేవయే సిద్ధికి త్రోవా,
వత్సలత చిందెడి ప్రేమ సుధాశ్రవంతులన్ శుద్ధమనర్పము ఉజ్వల యశోధర జర్జరిత ప్రపంచమున్ ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయటి స్వర్గమొక్కటే ధ్యేయము కాదు. హీనులు అతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నారాయణులేక్షుచుండిరి తదశ్రువులంతుడు వంగబొమ్మని ప్రేయసితోడా నీకట లభించును కోట్ల కులంది స్వర్గముల్. ఇలాంటి భావనలన్నీ బుద్ధుడు ఆనాడు పొందాడు. పొంది తదనుగుణమైనటువంటి చింతనా ప్రవృత్తి కోసం ఆ యొక్క శ్వాసని నియంత్రించుకోవటం అనేటువంటి చేయకుండా దాని మీద ధ్యాస పెట్టాడు. అటువంటి ధ్యాస పెట్టుకోవటం వల్ల తనేమిటో తెలిసాడు. తనేమిటో తెలిసిన తర్వాత తను చేయవలసింది ఏమిటో తనకి తెలిసింది. ఈ ఆత్మానుభవం సన్మార్గంలో నడిపించింది. నాకు చాలా కాలం పాటు ఇవన్నీ అధ్యయనం చేశాను, కానీ ఈ అధ్యయనానికి ఒక గూడు కట్టేటువంటి ఒక రూపము ఒక మార్గము చూపించేటువంటి గురువు కనబడలేదు. ఒక రెండు దశాబ్దాల క్రితం పద్మావతి కళ్యాణ మండపంలో సాయికృష్ణ యాచేంద్ర అనేటువంటి ఆయన ఒక సంగీత గేయధార చేస్తూ ఉంటే ఆ సాహిత్య కార్యక్రమంలో నన్ను కూడా ఓ పృచ్ఛకుడిగా పిలిస్తే ఆ వెళ్ళినప్పుడు మహర్షి పత్రిజీ గారిని చూడటం జరిగింది. అప్పుడు వారు యొక్క సందేశం కూడా విన్నాను. ఇంచుమించు ఆనాడు అశ్వఘోషాదులు శివుని మనస్సును ఆవిష్కరించేటువంటి గ్రంథాలు ఎటువంటి ఉపదేశాన్ని అయితే ఇచ్చాయో దాన్ని సరళతరంగా సుందరంగా సుగ్రాహ్యంగా జనులందరికీ కూడా సుభాష్ పత్రి గారు ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలిసింది. అంతేకాదు ఈరోజు గురువులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. గురువుగారు కనిపించగానే మనం చేయాల్సిన పనులు ఒకటి వెళ్ళి పాదాల మీద పట్టడం, రెండోది పాదకట్నం చెల్లించడం. మహానుభావుడు రెండింటికి అతీతమైనటువంటి వ్యక్తి. పసిపిల్లవాడు భక్తితో వచ్చినా చేయి పట్టుకుని ఆపుతారు. అది చూడంగానే గురవః బహవస్సంతి శిష్య విత్త అపహారకాః, గురవః విరళాస్సంతి శిష్య చిత్త అపహారకాః. లోకంలో గురువులు చాలామంది దొరుకుతారు 3 నెలల శిక్షణ అని చెప్పి 6,000 రూపాయలు భక్షణ చేసేటువంటి వాళ్ళు, కానీ గురువులు చాలా తక్కువ మంది దొరుకుతారు. వీరు కూడా హరించేదే, కానీ మన ధనాన్ని ఇంకొకటో హరించట్లా మన మనస్సుల్ని హరించేస్తున్నారు. మన మనస్సును హరించి అది ఆయనదిగా చేసుకోవట్లేదు, ఏకాగ్రతతో నిలబెడుతున్నారు. సన్మార్గంలో మనం నడిపించుకుని మనల్ని మనం తీర్చుకోదిద్దుకోగలిగినటువంటి ఒక దివ్య తాదాత్మ్య స్థితికి తీసుకువెళ్తున్నారు. ఏది ఉపనిషత్తులు సత్యం శివం సుందరం అని చెప్తున్నాయో, ఏది ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ అని చెప్పి చెప్తున్నాయో, అటువంటి స్థితికి నిన్ను వెళ్ళేట్లుగా చేయగలిగేటువంటి స్థితికి తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఆయన ఉపదేశం దగ్గర ఆపట్లేదు, మన మార్గాన్ని మనం నిర్దేశించేటువంటి మార్గంలోకి తీసుకువెడుతున్నారు. కనుక అటువంటి గురువు మనకు లభించడం అనేది కాలాంతరంలో మనకు లభించినటువంటి సుకృతం. ఒక్కొక్కప్పుడు గొప్ప గురువులు ఉన్నారు, అటువంటి వాళ్ళను మనం చూడలేదు. వెంకటేశ్వర స్వామి వారు కూడా గోరఖయోగిగా ఉన్నారు. ఆయన కూడా ఈ యొక్క శ్వాసను నియంత్రింపజేసేటువంటి ఒక యోగాన్ని బోధించారు అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు చెప్పారు. కనుక అటువంటి యోగులను మనకు దర్శించలేదనేటువంటి బెంగ మనకు లేదు. ఈరోజు నాయన నిన్ను నువ్వు తెలుసుకోవడానికి శ్వాస పైన ధ్యాస పెట్టు అని శంఖమెత్తి ఊదినటువంటి మహానుభావుడు మన మధ్య ఉండటం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టంగా. అది కూడా ఈ రజతోత్సవం వెండి పండుగలు మన తిరుపతిలో మన మహతిలో జరగటం అనేటువంటిది ఒక అదృష్టం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరస్వతి దగ్గర దేవి దగ్గర ఉండేటువంటి వీణ పేరు కచ్చపి. కచ్చపి అంటే ఆడతాబేలు. ఆవిడది మంద్రంగా జరుగుతుంది కాబట్టి అలాంటి పేరు. అలాగే ఒక్కొక్కళ్ళ దగ్గర శివుడి దగ్గర వీణ పేరు, నారదుడి యొక్క వీణ పేరు అలా ఉన్నాయి. కానీ నారదుడి యొక్క వీణ పేరు మహతి. అంటే తన ఊపిరి రాగానుగుణంగా ఆయన వదులుతూ ఉంటే తనంతట తాను మోగేటువంటి వీణ ఎవరి దగ్గరన్నా ఉంది అంటే అది నారదుడి దగ్గరే. కాబట్టి ఈరోజు ఈ వెండి పండుగలు కూడా ఆ యొక్క మహానుభావుడైనటువంటి గురువు సన్నిధిలో తనంత తానుగా మోగేటువంటి మహతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ కళాక్షేత్రంలో జరగటం కూడా అది ఒక గొప్ప సంకల్ప బలంతో. కంచి రఘురామ్ గారి సంకల్పం అంటే మామూలు సంకల్పం కాదు.
కాబట్టి ఇలా జరగటం అత్యాశ్చర్యకరంగా జరగటం ఇందులో ఎవరు ప్రధానం అని కాదు, అందరూ ఇందులో కేంద్ర బిందువులే అయ్యేట్లుగా వారు నిర్వహిస్తున్నారు. కనుక అటువంటి కార్యక్రమంలో మనం ఉండడం మన అదృష్టం. ఒక్కసారి కరతాళ ధ్వనులే ఆయనకి మనం చేసేటువంటి వందనంగా చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ.